హలో అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఆ కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కట్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని అందులో ఉన్న సీడ్స్ మొత్తం రిమూవ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మనకి సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే ఆనియన్ పేస్ట్ కూడా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ ముక్కలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. అన్నిటిని కూడా కొంచెం వేయించుకోవాలి. వేయించుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్ పేస్ట్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా వేగనివ్వాలండి. అది సరిగ్గా వేగకపోతే మనకి స్మెల్ వస్తుంది. సో బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేయించుకున్నాం కదండి, ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేయండి. కలిపిన తర్వాత గరం మసాలా, కారం వేసి బాగా కలుపుకోండి. సో అవి ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ వేసుకుని చిన్న మంట పెట్టుకుని దగ్గర పడిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. ఈ కర్రీ మనకి చాలా బాగుంటుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.